రాజకీయ పరిస్థితుల కారణంగా టీడీపీ నుండి గెలిచిన ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి వైసీపీలోకి వెళ్లడం వల్ల టీడీపీ నాయకత్వంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నమాట వాస్తవమని మున్సిపల్ ఎన్నిక సలగల రాజశేఖర్ అన్నారు. చీరాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. 16 వార్డులో టీడీపీ నుండి నామినేషన్లు వేశారన్నారు. నామినేషన్ల ప్రక్రియ మధ్యలో బలరామకృష్ణమూర్తి వెళ్లడం వల్ల మిగిలిన వార్డులో పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారన్నారు. స్వతంత్రులను కలుపుకొని 33 వార్డులో పోటీ పెడతామని చెప్పారు. అలాగే మా దురదృష్టం మా కన్వీనర్ గారైనటువంటి పెద్దలు ఎడం బాలాజీ గారికి కూడా అనారోగ్య కారణాల వలన ఈ ఎన్నికల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేకపోతాం అన్నటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ తెలియదు కాదు. ఆ రోజున మున్సిపల్ ఎన్నికలు ప్రకటన చేసి నామినేషన్స్ వేసిన తర్వాత వేసేటువంటి సందర్భంలో 16 నామినేషన్స్ తెలుగుదేశం పార్టీ తరఫున వేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ నామినేషన్స్ ప్రక్రియ జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ పెద్దలుగా ఉన్నటువంటి శాసనసభ్యులైనటువంటి బలరామకృష్ణమూర్తి గారు వైసీపీలోకి వెళ్ళినందువలన మిగిలిన 17 కౌన్సిల్ స్థానాల్లో నామినేషన్స్ వేయలేకపోయినట్టు పార్టీ పరంగా నామినేషన్స్ వేయలేకపోయినటువంటి పరిస్థితి. కోర్టు వారు నిన్న కొత్త నామినేషన్స్కి పర్మిషన్ ఇస్తారనేటువంటి ఆశతో మొన్నటి వరకు ఎదురు చూశాం. దురదృష్టం తీర్పు వ్యతిరేకంగా వచ్చిన కారణం చేత ఫ్రెష్ నామినేషన్స్ వేయలేకపోయినటువంటి కారణం ఉన్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసింది. మేము ఖచ్చితంగా ఎవరైతే మా 16 కౌన్సిలర్ అభ్యర్థులు రంగంలో ఉన్నారో వారితో పాటు స్వతంత్రులుగా ఉన్నటువంటి వారు ఇతరులతో కూడా సహకారం తీసుకొని 33 మా బలాన్ని అందించి తెలుగుదేశం పార్టీ బలంగా తెలుగుదేశం పార్టీ బలపరుస్తూ 33 కౌన్సిల్ స్థానాలకి కూడా పోటీ తప్పకుండా పెడతామనేటువంటి విషయం మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు, లేదు నిత్యావసర వస్తువుల యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి, కార్మికులకు సరైనటువంటి మరి న్యాయం జరగనటువంటి పరిస్థితి, పెట్రోలు డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి, ఒక రకంగా చూస్తే వెనక చరిత్రలో ఎప్పుడో విన్నాం జిజియా పన్ను వేశారనేటువంటిది. ఆనాటి పరిస్థితులు ఈరోజు ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్సీపీ పరిపాలనలో జరుగుతూ ఉన్నది. ప్రజలందరూ కూడా చాలా నిరుత్సాహంగా, ప్రజలందరూ కూడా ఒక భయానకమైనటువంటి వాతావరణంలో ప్రజల్ని పెట్టి ఈరోజు పరిపాలన సాగుతూ ఉన్నదనేటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి అంశం.